ఎంతో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సంబంధించి, పాలనా వికేంద్రీకరణకు సంబంధించి, అలాగే అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి 13 జిల్లాల్లో అభివృద్ధిని మరింతగా పెంపొందించేందుకు తీసుకున్న కీలక నిర్ణయం 3 రాజధానుల ఏర్పాటుకు, అంటే రాజధాని విభజన అని కూడా అనాలేమో దీన్ని. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు కొన్ని హాట్ కామెంట్స్లు చేశారు జగన్ గారి మీద, జగన్ ప్రభుత్వం మీద. ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ మీద కూడా ఒక 2-3 చురకలు అంటించారనే చెప్పాలి. అయితే ఈ 3 రాజధానుల ప్రక్రియ ఏదైతే ఉంది, ఇది కేవలం 3-4 ముచ్చట మాత్రమే. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో, ఇవి చాలా హాట్ టాపిక్గా మారిని. ఈ 3 రాజధానులు ఎంతో కాలం మనుగడ సాధించలేవు అని చెప్తూ ఆయన చేసిన కామెంట్ ఏంటి అంటే, శాశ్వతమైన పరిపాలన రాజధాని అమరావతిలో మాత్రమే ఏర్పాటు అవుతుంది, అది కూడా జనసేన బీజేపీ పార్టీలతో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఆ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వస్తే గనక మళ్ళీ యథావిధిగా అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తాం. ఇదే అంశానికి సంబంధించి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో కూడా చర్చిస్తున్నాము, భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటిస్తాము అని చెప్పి ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారి. అంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చేటప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతిని రాజధానిగా మార్చేది ఎప్పుడు, అదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ లోపలనే రాజధాని తరలింపు జరిగిపోద్ది, విశాఖలో పరిపాలన మొదలైపోతుంది, అంతా ఒక పక్కన జరిగిపోతుంది. అయితే ఇదంతా 4 తర్వాత మాట, 4 తర్వాత జరగబోయే భవిష్యవాణిని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల ముందుంచారు. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు మేమేమీ చేయలేము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్పి, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతుందో జనసేన అధినేత కూడా ఇప్పుడు ఆ తరహానే వ్యాఖ్యలు చేశారు. మేము ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాం కాబట్టి భవిష్యత్తులో మా కూటమి అధికారంలోకి వచ్చేసి మళ్ళీ యథావిధిగా మీ రాజధాని మీకు ఇచ్చేస్తామని. మరి ఈ లోపల ఎన్నో కార్యక్రమాలు జరిగిపోతాయి, ఎన్నో పథకాలు అమల్లోకి వచ్చేస్తాయి, ఆ రైతులకు ఇప్పుడు ఇస్తానంటున్నాయన్నీ ఇస్తూ ఉంటారు, మళ్ళీ అవన్నీ రికవరీ చేస్తారా ఆ ప్రభుత్వం వచ్చి, మళ్ళీ అమరావతిని ఎలా ఇవ్వడం సాధ్యమవుతుంది, ఈ సాధ్యాసాధ్యాలన్నీ ఒకసారి కూర్చొని చర్చిస్తే చాలా తెర మీదకి వస్తాయి. కాకపోతే ఆయన చాలా సింపుల్గా ఒక హామీ అయితే ఇచ్చేశారు. ఇదే టైంలో వైసీపీ పతనం మొదలైంది, అలా ఆయన వైసీపీ ప్రభుత్వం పోలీసులను ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేసిన ప్రజలపై లాఠీలు ప్రయోగించి ఇలాగ అసెంబ్లీలు సమావేశాలు ప్రారంభించేసి బిల్లులు ప్రవేశపెట్టాడు, కరెక్ట్ కాదు అనేది పవన్ కళ్యాణ్ గారి వాదన. అయితే ఒకప్పుడు రాజధాని పేరుతో తెలుగుదేశం పార్టీ రియల్ ఎస్టేట్ని ఎలా సపోర్ట్ చేసిందో ఇప్పుడు వైసీపీ కూడా అలాగే సపోర్ట్ చేస్తుంది అని చెప్పి రెండు పార్టీలని కూడా చురకలంటించారు. అయితే 3 రాజధానుల బిల్లు అసెంబ్లీ ఆమోద ముద్ర వేయడంతో భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బీజేపీతో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ తమ కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2024 తర్వాత మళ్ళీ ఒకే చోట రాజధాని ఉంటుంది అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎంతవరకు సాధ్యాసాధ్యం, నిజంగా భారతీయ జనతా పార్టీ దీని మీద ఎలా స్పందిస్తుంది, అంటే ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ వాణిని కూడా పవన్ కళ్యాణ్ గారే వినిపించబోతున్నారా ప్రజలకి, అందులో భాగంగానే ఎలాంటి ప్రకటన చేశారా, వైసీపీలాగా విభజించి పాలించే పార్టీని అడ్డుకోవాలి అంటే, అంటే వైసీపీ లాంటి విభజించి పాలించే పార్టీని అడ్డుకోవాలంటే అది ఒక్క బీజేపీ జనసేన వల్లే సాధ్యమవుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. మరి ఆ అభిప్రాయం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, ఈ అమరావతి మళ్ళీ రాజధాని ఏర్పాటు చేస్తాం అనేది నిర్ణయాన్ని బీజేపీ కూడా స్వాగతిస్తుందా లేదా, పవన్ కళ్యాణ్ గారి మాటల వెనుక ఆంతర్యం ఏంటి అంతరార్థం ఏంటి అనేది భవిష్యత్తు నిర్ణయించాలి. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.